10 ఇంటర్ పరీక్షల విషయంలో సీఎం జగన్ మానవత్వంతో ఆలోచించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. కరోనా భయంతో అసెంబ్లీ సమావేశాలు రద్దు చేసిన ముఖ్యమంత్రి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి కూడా రాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన మండిపడ్డారు. కరోనా బారిన పడి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే సీఎం జగన్ రోడ్డుపై నిలబడాల్సి వస్తుందని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నాం రాష్ట్రంలో మన రాష్ట్రంలో కరోనా విరజతాండవం చేసిన సంగతి మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇవర్ బ్రతికే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మన మూర్ఖుడు ముఖ్యమంత్రి గారు చేతకాని పరిపాలన వల్ల. ఇవాళ కనీసం టెస్టులు చేసుకోవడానికి కూడా అవకాశం కనిపించట్లేదు. ఎవరికైనా కరోనా వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియట్లేదు. ఒకవేళ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా బెడ్ లేదని చెప్పి వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. బెడ్లు కూడా లేవు. మరి గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో మనం అంతా చూస్తున్నాం. వేలాది మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్ళడానికి కూడా అంబులెన్స్లు లేవు. అది కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. శ్మశానాలు ఎక్కడ ఖాళీలు లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు మనకు కళ్ళారా చూస్తున్నాం. ఇటువంటి సమయంలో 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టాలని చెప్పి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్కి మన మూర్ఖుడు మన ముఖ్యమంత్రికి ఆలోచన ఎలాగ వచ్చింది అర్థం కావట్లేదు. ఇవాళ 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలకి నాకు తెలిసి సుమారు 16 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారు ఎగ్జామ్స్కి. వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే పోలీసులు, తర్వాత డ్రైవర్సు, వ్యాన్ డ్రైవర్సు, వీళ్ళందరూ కలిపితే మొత్తం టీచర్సు వీళ్ళందరూ కలిపితే సుమారు 40 లక్షల మంది ఈ పరీక్ష కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి టైంలో కరోనా టైంలో ఆ 40 లక్షల మందికి కరోనా వస్తే ఏమిటి పరిస్థితి? ఆ మాత్రం కూడా ఇంటి జ్ఞానం ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఈ ముఖ్యమంత్రి గారికి లేదా అని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ చూసాం మనం సెకండ్ వే కరోనా చూసాం. చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది. చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ కరోనా వచ్చే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరికీ కరోనా వస్తే పరిస్థితి ఏంటి? అందుకే అన్ని పార్టీల వారు కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా ఈవేళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమంటున్నాం. పోస్ట్పోన్ చేయమని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాదు పిల్లలతో తల్లిదండ్రులు కూడా, పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇవాళ ప్రభుత్వానికి సుమారు 4 లక్షల మెసేజ్లు పంపించారు, సార్ పోస్ట్పోన్ చేయండి సార్ అని. మరి తల్లిదండ్రులు మాట వినకపోయి, పిల్లల రిక్వెస్ట్ వినకపోయి, ఆల్ పార్టీస్ అడిగినా వినకపోయి, ప్రజలు చెప్పినా వినకపోతే ఏంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి గారిని ఒకసారి మనందరూ కూడా అడగవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. చిన్నపిల్లల జీవితాలతో ఆటలాడుకోవద్దు ఓ మూర్ఖ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా